తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని విస్మరించింది। ఆ రోజు ఎన్నికల ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు। ప్రతి డ్వాక్రా గ్రూప్ కి 7 లక్షల రూపాయలు డ్వాక్రా సంఘాలకు వేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు కూడా ఆర్థికంగా ఆదుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో పెట్టింది। నవరత్నాల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు 7 లక్షల రూపాయలు ప్రతి సంఘానికి ఇస్తామని హామీ ఇచ్చారు। అధికారంలోకి వచ్చాక ఏకొట్టారు। ఇవాళ ఏరు దాటినాక దెబ్బ తగిలేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది। ఆ రోజు ఎన్నికల ముందు ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పారు, పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పారు, ఆ గృహాలు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు। ఏమన్నా గత ప్రభుత్వంలో ఉన్న బాకీలు ఉంటే ఆ బాకీలు కూడా రద్దు చేస్తామని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పెట్టారు। ఈ 18 నెలల జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ కొత్త ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాష్ట్రంలో పేదవాళ్ళకి కట్టివ్వలేదు। ఇది వాస్తవం కాదా? కనీసం గత ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 8000 మందికి పక్కా గృహాలు, డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు బ్రహ్మాండంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టిస్తే, వాళ్ళందరికీ అలాట్మెంట్ చేస్తే ఒక్కొక్కళ్ళు 50,000 లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వానికి డీడీలు కూడా చెల్లించిన ఈ 18 నెలల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కనీసం సున్నాలేసి తాళాలేసి ఉండమే ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని, ఆ పని కూడా చేయకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పాడుపడతా ఉంది, బూజులు పడతా ఉన్నాయి, ఎక్కడా కూడా పేదవాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు। డ్వాక్రా మహిళలకు డబ్బులు ఏటు ఎగ్గొట్టారు, అలాగే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని ఎగ్గొట్టారు, అంతేకాకుండా చేయూత స్కీమ్ పెట్టారు। ఎంతమందికి ఇచ్చారండి చేయూత? మా మహిళా సోదరి మండలందరూ అడుగుతా ఉన్నా చేయూత స్కీము ఈ నియోజకవర్గంలో 80,000 మంది అర్హులుంటే కనీసం 4,000 మందికి కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఎగ్గొట్టారు। అంతేకాదు రచకులకి పథకం అని చెప్పి ఎగ్గొట్టారు, నాయి బ్రాహ్మణులకి పథకం అని చెప్పి వాళ్ళకి 10% మందికి ఇవ్వాల, టైలర్లకి డ్రైవర్లకి నవరత్నాలు నవమోసాలలాగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలన్నింటిని నిర్వీర్యం చేసింది। ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఇవాళ అధికారంలోకి వచ్చాక పేదవాళ్ళకి సామాన్య ప్రజలకి నరకం చూపిస్తా ఉన్నారు। ఇవాళ చేసుకోవడానికి పనులు లేవు, చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు, మహిళలకి ఉపాధి పోయింది, పేద వర్గాలైతే నరకం చూస్తూ ఉన్నాయి। ఈ దరిద్రపు ప్రభుత్వం ఎప్పుడు పోవదా ఎప్పుడు పోద్దా అని ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు। ఇవాళ 61వ డివిజన్లో డివిజను పార్టీ కార్యాలయాన్ని మా కార్పొరేటర్ సోదరి అభ్యర్థి ఉదయశ్రీ, డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసు, డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి అమ్మారావు, అలాగే సీనియర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాసరి కనకారావు, మరి సీనియర్ నాయకులందర ఆధ్వర్యంలో ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేసుకోవడం సంతోషంగా ఉంది। ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఇళ్లు మంజూరు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన పోరాటానికి 3 రోజుల ప్రోగ్రాం ఇస్తున్నాం। రేపటి నుంచి 3 రోజుల పాటు ఒకరోజు మహిళలతో నిరసన కార్యక్రమం, అర్హులైనటువంటి డీడీలు కట్టేటువంటి మహిళలతో ఒకరోజు ధర్నా చౌక్లో ధర్నా చేస్తాం, 3వ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది।
ఏదేమైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నవరత్నాలు నవహామీలు నవమోసాలు ప్రజలకు మేలు చేసే విధంగా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేస్తాం.